హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ప్రతి హౌస్ వైఫ్కి వాళ్ళ హస్బెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంత నెలకి ఇంత మెయింటెనెన్స్ ఇచ్చేస్తారండి. రిమైనింగ్ సేవింగ్స్ అనేవి, పిల్లల చదువులు అనేవి వాళ్ళు చూసుకుంటారు, కానీ మంత్లీ ఇంత అన్ని వాళ్ళు ఇచ్చేస్తారనమాట. అందులో అలాగే నా హస్బెండ్ కూడా నాకు ఇస్తారు కదా మెయింటెనెన్స్, అందులో నేను ఎంతవరకు ఆయన ఇచ్చిన డబ్బుల్లో నేను ఎంతవరకు పొదుపు చేసుకుంటున్నాను అనేది ఎంత. అలాగని నేను ఇంట్లో మెయింటెనెన్స్ కూడా ఏమి తక్కువ చేయనండి, పర్ఫెక్ట్గా చేస్తూ నేను కూడా డబ్బులు అందులోనే సేవ్ చేస్తానండి. అవి మళ్ళీ మా వారు నేను కలిపే ఆయనకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే ఆయన తెలియకుండా ఏమి చేయను. సో అలా నేను ఎలా పొదుపు చేస్తున్నాను అనేది మీకు నేను ఈరోజు నా గురించి నేను ఎలా పొదుపు చేస్తాననేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అండ్ మీరు కానీ మొదటిసారిగా మన ఈ ఛానల్లోకి మీరు వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ పాయింట్ అండి, మెయిన్ నేను డబ్బులు ఎక్కువగా సేవ్ అయ్యేది నాకు తెలిసి ఫుడ్ విషయంలో అండి. ఫుడ్ విషయంలో అంటే దీనివల్ల ఈ ఫుడ్ విషయంలో అనే దగ్గర మనకి రెండు లాభాలు ఉన్నాయండి. ఏంటంటే ఫస్ట్ మన అవుట్ సైడ్ ఫుడ్ అనేది తినడం మానేస్తే, అవుట్ సైడ్ ఫుడ్ చాలా వరకు 90% నేను అవుట్ సైడ్ ఫుడ్ బ్యాన్ చేసేస్తానండి. ఇంట్లోనే ఎంత కష్టంగా ఉన్నా సరే నేను ఇంట్లోనే వండేసుకుంటాను. ఏంటంటే ఎప్పుడో ఒంట్లో బాగోపోతుంది, మిగతా 10% అంటే నాకు ఎప్పుడైనా బాగా ఒంట్లో బాగోలేనప్పుడు మాత్రమే నేను బయట ఫుడ్ని నేను తెప్పించుకుంటాను అనమాట. మాక్సిమం నేను 90% కూడా కదండి, 95% నేను ఇంట్లోనే వండుకుంటానండి. అన్ని రకాలు వండుతాను. ఆ ఇంట్లో వండుకునే వాటిలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వనండి. ఏది కావాలనుకుంటే అది వండుతాను, ఏది తినాలనిపిస్తే అదే వండుతానండి. పిల్లలకు కానీ మా వారికి కానీ నాకు కానీ ఏం తినాలనిపిస్తే అదే వండుకుంటాం, అందులో మాత్రం మేము కాంప్రమైజ్ అవ్వం. కానీ బయట ఫుడ్ విషయానికి వచ్చేసరికి మేము చాలా వరకు అది రిజెక్ట్ చేసేస్తూ ఉంటామండి. ఇంకా నెక్స్ట్ ఇలా మేము హెల్తీగా బయట ఇంట్లో ఫుడ్ వండుకోవడం వల్ల కూడా ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్లాల్సిన ప్రాబ్లం ఉన్నదండి. బయట ఇన్ కేస్ ఎప్పుడైనా సరే బయట తిన్న ఫుడ్లో మనకి ఏదైనా ఫుడ్ పాయిజన్ అయ్యింది అనుకోండి, చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలా బయటికి వెళ్ళి తినకపోవడం వల్ల నాకు డబ్బులు సేవ్ అవుతున్నాయి. ఇంకొకటి, హాస్పిటల్స్కి ఎక్కువగా వెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి నాకు అక్కడ హాస్పిటల్ బిల్స్ కూడా మిగులుతాయి. ఇదండి ఈ రెండు విధాలుగా, ఈ ఫుడ్ విషయంలో రెండు విధాలుగా నాకు డబ్బులు అనేవి సేవ్ అవుతున్నాయండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి నేను ఏదైనా ఇంట్లోకి రేషన్ సామాన్లు కానీ, ఇంట్లో సరుకులు కానీ, కాయగూరలు కానీ ఏవైనా సరే నేను ఇప్పుడు రేషన్ అంటే గ్లోసరీ ఐటమ్స్ ఉంటాయి కదండి, గ్లోసరీ సామాన్లు ఉంటాయి కదండి, అవి ఇంట్లోని పప్పులు ఉప్పులు ఉంటాయి కదా, అవైతే నేను హోల్సేల్ షాప్లోనే ఎక్కడ పర్సంటేజ్ ఎక్కడైతే తక్కువకి ఇస్తారో అలాగే హోల్సేల్ షాప్లో కానీ లేదంటే డీమార్ట్ బిగ్ బజార్లో కొన్ని అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా, అలాంటి చోట్ల మాత్రమే కొంటానండి. ఎక్కువ రేటు ఉన్న చోట నేను కొన్నాను. దానివల్ల అక్కడ నాకు చాలా వరకు సేవింగ్స్ అవుతున్నాయి, ఎందుకంటే మంత్లీ ఒకసారే నేను తెచ్చేసుకుంటాను. మధ్య మధ్యలో ఏమైనా అయిపోతే చిన్న చిన్నవి అయిపోతే అప్పుడు ఏదైనా చిన్న చిన్న షాప్లకు వెళ్ళి తెచ్చుకుంటాను. అండ్ ఇంకా కాయగూరలు, వెజిటేబుల్స్ వచ్చేసి నేను 99% రైతు బజార్లోనే తెచ్చుకుంటానండి. మా ఇంటికి దగ్గరలో ఉంటే, నేను ఎక్కడుంటే అక్కడ ఆ ఇంటికి దగ్గరలో ఉన్న రైతు బజార్లోనే నేను తెచ్చుకుంటాను. మ్యాక్సిమం 99% రైతు బజార్లోనే. ఎప్పుడో ఇయర్లీ 1 or 2 times నేను బయట ఏదైనా అర్జెంటుగా కొనవలసి వస్తే అప్పుడు కొంటానండి, కానీ నేను రైతు బజార్లో తెచ్చుకుంటాను. దీనివల్ల నాకు చాలా వరకు ఇక్కడ మనీ సేవ్ అవుతుందండి, మంత్లీ చూసుకుంటే చాలా సేవ్ అవుతుంది అనమాట. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఇది నేను నాకు ఇది బాగా వర్కౌట్ అయిందండి. అలాగని నేను తప్పుగా ఏం తీసుకోకండి. ఏంటంటే నేను మూవీస్కి వెళ్ళానండి, నేను అసలు మూవీస్ అనేది చూడానండి, సినిమా థియేటర్కి వెళ్ళను. చిన్నపిల్లల సినిమాలు వస్తాయి కదండి, పిల్లల కోసం వెళ్తాను. అంటే జంగిల్ బుక్, ఐసేజ్ అలా కార్టూన్స్లోని కానీ అలా ఏమైనా వస్తే, యానిమేషన్ పిక్చర్స్ కానీ వస్తే నేను వాటికి మాత్రం కంపల్సరీ నేను పిల్లని తీసుకుని వెళ్తామండి. మొత్తం మా వారు నేను పిల్లలు వెళ్తాము, కంపల్సరీ వాటికి మాత్రమే వెళ్తాము. మిగతా ఏ మూవీ కూడా మేము థియేటర్కి వెళ్ళి చూడమండి. ఎందుకంటే నేను నా ఉద్దేశం కూడా నేను చెప్తాను, అలా ఎందుకు మేము వెళ్ళము అంటే, ఇప్పుడున్న టెక్నాలజీకి ఏంటంటేనండి, ఒక 2 months మనకి టీవీలో ఇచ్చేస్తున్నారండి, టీవీస్లో అది వచ్చేస్తుంది. నాకు అప్పుడు అనిపించేది అనమాట, స్టార్టింగ్లో వెళ్ళేవాళ్ళం
ఆ తర్వాత ఏంటి నేను మొన్నే కదా చూసినట్టుంది, మళ్ళీ అప్పుడే టీవీలో ఇచ్చేస్తున్నారు, అయ్యో మేము చూసినందుకు అది వేస్ట్ అయినా డబ్బులు వేస్ట్ అయినా అనిపిస్తుంది. ఇంకొకటి నలుగురు కలిసి ఒక సినిమాకి వెళ్ళాలంటే తక్కువలో తక్కువ చూసుకుంటే 500 to 1000 rupees వరకు కంపల్సరీ అయిపోతుందండి. అక్కడ వెళ్తే పిల్లలు ఏది అడగకుండా ఉండరు కదా, కొని పెట్టకుండా మనం కూడా ఉండలేము. సో అక్కడ నాకు మనీ అనేది వేస్ట్ అవుతుందని నాకు అనిపించిందండి. అలా అని మీకు అనిపించాలని లేదు, కొంతమంది రిలాక్సేషన్ కూడా వెళ్తారు. సో నేను వేరే విధంగా తీసుకోకండి. సో నాకైతే మాత్రం అక్కడ చాలా వరకు మనీ సేవ్ అవుతుందని అనిపిస్తుంది. సో నేను మూవీకి వెళ్ళి నాకు అక్కడ మనీ సేవ్ అయిపోతుందండి. అండ్ ఫోర్త్ వన్ దేనికి నేను తొందరగా అట్రాక్ట్ అవ్వనండి, అంటే ఆడవాళ్ళం కదండి, కొద్దిగా ఏదైనా నగలు చూసినా, జ్యువెలరీ చూసినా, చీరలు చూసినా, బట్టలు చూసినా, ఏమైనా డ్రెస్సెస్ చూసినా తొందరగా రియాక్ట్ అవుతారు. నేను ఆడపిల్లనే కాబట్టి నేను కూడా తొందరగా అట్రాక్ట్ అవుతాను. కానీ నేను ఆలోచిస్తానండి, ఇది మనకి అవసరమా లేదా, ఇప్పుడు మనకి ఇది ఏదైనా ఇదా అనేసి. ఇంకొకటి ఏంటంటే చాలామంది, అంటే చాలామంది అని అనండి, కొంతమంది చాలా నేను కొంతమందిని చూశాను. అందులో ఏంటంటే వేరే ఎవరో కొనుక్కున్నారు కదా, ఎవరో వాళ్ళ ఫ్రెండ్సో లేదా వాళ్ళ రిలేటివ్సో లేదా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు కొనుక్కున్నారు కదా, నాకు కూడా అదే కావాలి అని వాళ్ళు మైండ్ ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళు చూపించే వాటికి వాళ్ళు చెప్పి ఎదుటి వాళ్ళు ఉడికించినట్టు, అంటే కొద్దిగా టెంప్ట్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. ఈ చీర బాగుంది, నువ్వు తీసుకో, ఈ నగలు బాగున్నాయి, నువ్వు కూడా కొనుక్కోవచ్చు కదా అనేసి. సో అలాంటి వాటికి నేను అసలు అట్రాక్ట్ అవ్వనండి. నాకు నచ్చితే, నాకు అవసరం అనిపిస్తే, నాకు ఏదైనా నా దగ్గర మనీ నేను ఎంత ఎఫర్ట్ చేయగలను అని, నాకు అది ఎంతవరకు ఉంది అనేసి నేను అప్పుడు నుంచి కొనుక్కుంటానండి. నా దగ్గర మనీ ఉంది కదా అనేసి కొనేసుకోనండి. కొంతమంది ఏంటంటే నా దగ్గర మనీ ఉంది కదా నేను కొనేసుకోవచ్చు అనుకుంటారు. కానీ అలా అట్రాక్ట్ అయ్యే వాటికి మాత్రం మనం కొనుక్కోవడం వేస్ట్ అండి. అక్కడ చాలా వరకు డబ్బులు అనేవి వేస్ట్ అవుతాయని నేను అనుకుంటాను. మనకి టైం వచ్చినప్పుడు మనం కొనుక్కుంటాము, వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కొని, నాకు టైం వచ్చినప్పుడు నేను కొనుక్కుంటాననే ఈజీగానే చాలా చాలా ఈజీగా తీసుకుంటానండి. సో అది ఆ యాటిట్యూడ్ అనేది నాకు చాలా ప్లస్ పాయింట్ అయిందండి డబ్బులు సేవింగ్స్ విషయంలో. అది అండి ఫోర్త్. అండ్ ఫిఫ్త్ పాయింట్ అండి, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళనండి. అంటే బ్యూటీ పార్లర్కి అందరూ వెళ్ళకూడదని నేను అనను, కానీ నా వరకు నేనైతే మాత్రం బ్యూటీ పార్లర్కి వెళ్ళను. మ్యాక్సిమం అన్ని కూడా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ అయినా సరే మన ఇంట్లోనే తయారు చేసుకుంటారు కదండి, హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, అవే నేను పాటిస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా కళ్ళ కింద మచ్చలు వచ్చినా, లైట్గా పింపుల్స్ వచ్చినా, ఇంకేదైనా డార్క్ సర్కిల్స్ అలా మంగు మచ్చలు అవి ఏమైనా వచ్చినా కూడా మ్యాక్సిమం ఇంట్లోనే నేను చూసుకుంటానండి. బ్యూటీ పార్లర్ వరకు వెళ్ళను. మీరు నన్ను అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఐబ్రోస్ కూడా నేను కట్ చేయించుకోనండి, ఎందుకంటే నేను వెళ్ళను కాబట్టి నేను కట్ చేయించుకొని. ఇంకొకటి నాకు ఐబ్రోస్ తీసుకోవడం చాలా భయం అండి. సో నేను అందుకు బ్యూటీ పార్లర్ వెళ్ళను. అలా బ్యూటీ పార్లర్కి వెళ్ళకపోవడం వల్ల కూడా నాకు మనీ సేవ్ అవుతుంది అని. అండ్ సిక్స్త్ పాయింట్ అండి, నేను మా పిల్లల్ని స్కూల్కి నేనే సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ అండి, అండ్ నేనే డ్రాప్ చేసుకుంటాను. ఏ వస్తువు అయినా సరే నేనే తెచ్చుకుంటాను బయటకు వెళ్ళి. నా దగ్గర బైక్ ఉందన్నమాట, అది కూడా నేను ఇలాగా డబ్బులు పొదుపు చేసి అందులోనే నేను పొదుపు చేస్తూనే ఈఎంఐ కట్టుకుంటూనే నేను బైక్ అనేది కొనుక్కున్నాను అనమాట. మా వారు నాకు ఇచ్చిన మెయింటెనెన్స్లోనే నేను ఆ బైక్ అనేది కొనుక్కున్నాను. అదే నేనేంటంటే స్కూల్కి ట్రాన్స్పోర్ట్ పెడితే, ఒక ఆటో పెట్టినా కూడా, స్కూల్ బస్ పెట్టినా కూడా మనకి డబ్బులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. అయినా మనం మనంతట మనం దింపి పిల్లలకి అన్ని జాగ్రత్తలు చెప్పి వదలడం అదొక సాటిస్ఫాక్షన్ అవుతుందండి నాకైతే మాత్రం. కొంతమందికి అది కుదరదు, కొంతమంది పెట్టుకుంటారు, అదేమి నేను నాకు దాన్ని నేను పాయింట్అవుట్ చేయట్లేదు. కానీ నా వరకు అయితే నేను నా గురించి చెప్తున్నట్టయితే నేను అలా చేయడం వల్ల కూడా నాకు డబ్బులు సేవ్ అవుతాయండి. ఎందుకంటే స్కూల్లోనే స్కూల్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే మనకి ఇయర్లీ కూడా తీసుకుంటారు, కానీ స్కూల్ అంతా ఇయర్ అంతా ఉండదండి. అట్లీస్ట్ మంత్లో 7 holidays అయినా వస్తాయండి, సెకండ్ సాటర్డేస్ అండ్ సండేస్ కలిపి 7 holidays అయినా వస్తాయి. ఇంకొకటి అకేషన్స్, పండుగలు ఏమైనా వచ్చినా కూడా హాలిడేస్ వస్తాయి కదా, దాన్ని బట్టి కూడా నాకు పెట్రోల్ అనేది సేవ్ అవుతుంది. సో నేను అలా కూడా నాకు డబ్బులు సేవ్ అవుతున్నాయని నేను అనుకుంటున్నానండి. ఇంకా సెవెంత్ పాయింట్ అండి, ఇది కూడా పిల్లలకు సంబంధించిందేనండి. నేను ట్యూషన్కి పంపించినండి పిల్లల్ని, నేనే చెప్పుకుంటాను. 6 to 8 వాళ్ళకి నేను ఎవ్రీడే 6 to 8 ఈవినింగ్ 6 to 8 అనేది స్టడీ టైం అనేది నేను పెట్టుకుంటానండి. ఆ టైంలోని హాల్లో కానీ లేదంటే సోఫాలో కానీ కూర్చోబెట్టేసి
వాళ్ళకి నేను ట్యూషన్ చెప్తాను, మాక్సిమం అన్ని డౌట్స్ నేను క్లియర్ చేసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి, పెద్ద పాప అయితే 6th స్టాండర్డ్ చదువుతుంది, చిన్న పాప అయితే 1st స్టాండర్డ్ లోనే ఉంది. సో నా ఇప్పుడు నేను వాళ్ళకి నేను చెప్పగలుగుతున్నాను. అందుకని నేను ప్రస్తుతానికైతే ఈ ఇప్పటి వరకు వాళ్ళకి ట్యూషన్ అనేది లేదు, నేనే మేనేజ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాళ్ళ స్టాండర్డ్స్ అనేవి పెరుగుతూ ఉంటే అప్పుడు అవసరమైతే పెట్టచ్చేమో, కానీ ప్రస్తుతానికైతే నేను ట్యూషన్ పెట్టట్లేదు. సో నాకు ట్యూషన్ దగ్గర కూడా నాకు డబ్బులు అనేవి సేవ్ అవుతున్నాయని నేను అనుకుంటున్నానండి. అండ్ 8th పాయింట్ అండి, 8th పాయింట్, నేను సర్వెంట్ని పెట్టుకోలేదండి. నేను అంటే ఇంట్లో పని చేయడానికి ఎవరిని నేను పెట్టుకోలేదు, అన్ని పనులు నేనే చేసుకుంటాను. అన్ని పనులు అండి, చిన్న చిన్న పనులన్నీ కూడా నేనే చేసుకుంటాను. గిన్నెలు తోమడం కానీ, ఇల్లు హౌస్ క్లీనింగ్ కానీ, డస్టింగ్ కానీ, వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా నేనే చేసుకుంటానండి. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కాదు కొన్నాళ్ళు పిల్లలు ఉన్నంత వరకు, అంటే పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నంత వరకు, చిన్న పాప పుట్టిన తర్వాత కూడా నాకు సర్వెంట్ ఉండింది. ఆ తర్వాత కొంచెం పాప ఎదిగిన తర్వాత నేను మానిపించేశానండి సర్వెంట్ని. ఎందుకంటే అవన్నీ నేను చేసుకుంటే, నా చేతులతో నేను చేసుకుంటే నీట్గా ఉంటుంది, అలాగే నేను శుభ్రంగా చేసుకుంటాను, ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట, మనకి ఎక్సర్సైజ్లా కూడా ఉంటుంది కదా అనేసి నేను సర్వెంట్ నన్ను మానిపించాను. ఆ సర్వెంట్ మానిపించడం వల్ల నాకు చాలా వరకు మనీ సేవ్ అయ్యిందండి. ఇంకా 9th టిప్ అండి, నేను కరెంట్ వాడే విషయంలో కూడా చాలా వరకు సేవ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మ్యాక్సిమం తక్కువ కరెంటే వాడడానికి చూస్తానండి, ఎక్కువగా పెట్టుకోను. అంటే ఎక్కువ లైట్లు ఆన్ చేసి ఉంటే సరే ఆఫ్ చేసేస్తాను. ఇంకా ఫ్యాన్స్ కూడా ఎక్కువ మనుషులు ఉన్న చోటే పెడతానండి. మ్యాక్సిమం అందరం ఒక రూమ్లోనే పడుకుంటాం కాబట్టి మాకు ఎక్కువ ఏసీకి కానీ దేనికి ఫ్యాన్కి కానీ ఎక్కువ బిల్లులు రావు, సపరేట్గా ఎవరూ లేరు కాబట్టి మాకు అది సేవింగ్స్ అవుతుందండి. కరెంట్ విషయంలో మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, అనవసరంగా మాత్రం నేను వదిలేనండి. ఒక హాఫ్ అన్ అవర్, ఒక పావు గంట, 10 నిమిషాలు పక్కకు వెళ్ళినా కూడా నేను అక్కడ ఆఫ్ చేసేస్తానండి, లైట్స్ ఫ్యాన్స్ ఆఫ్ చేసేస్తాను. అక్కడ కూడా ఎక్కువగా కాపాయినా చాలా వరకు కొంతవరకు నాకు మనీ అనేది సేవ్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసి, నేను ఈ మార్కెట్ విషయంలో కానీ, గ్రోసరీ ఐటమ్స్లో కానీ, లేదంటే ఈ హాస్పిటల్ బిల్లులు కానీ, లేదా మూవీస్కి మనం వెళ్తే ఎంత అవుతుంది అనే క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, ఆ డబ్బులు కానీ, లేదంటే మనం ఏదైనా దేని మీదైనా ఆశపడి అది కొనుక్కోలేదనుకోండి, అది దాని నేను కొనుక్కోలేదు కదా ఇప్పుడు ఆ డబ్బులు సేవ్ అయినట్టే కదా, ఆ డబ్బులు కానీ, బ్యూటీ పార్లర్కి వెళ్తే ఇంత అవుతుంది, 1600 అవుతుంది ఒక ఫేషియల్ చేయించుకోవాలంటే, అది నేను ఇంట్లో చేసుకోవడం వల్ల నాకు ఎంతవరకు మనీ సేవ్ అవుతుంది. ఈ మనీ అంతా కూడా మనం స్కూల్కి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, స్కూల్కి మనం స్కూల్ బస్సులో పంపిస్తాం కదండి, లేదా ఆటోలో పంపిస్తాం కదా, వాటి ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, ఇంకా సర్వెంట్ మన ఇంట్లో పనిచే సర్వెంట్కి మనం ఎంత ఇస్తాం ఆ డబ్బులు కానీ, ఇంకా కరెంట్ బిల్ అనేది నేను లెక్కవేనండి, అది నాకు లెక్క తెలియదు. ఈ రిమైనింగ్ మిగిలిన డబ్బులన్నీ కూడా ఎంత అవుతున్నదో నేను మళ్ళీ అవన్నీ పక్కన పెడతానండి. ఆల్రెడీ నేను ఖర్చు పెట్టేశాను అనుకోని అవి ఒక పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసిన తర్వాత అవన్నీ మంత్లీ చూసుకుంటే నాకు చాలా వరకు మనీ సేవ్ అవుతుందండి. నాకు ఒక మంత్లీ ఒక శాలరీలా కనిపిస్తూ ఉంటుంది అనమాట అది. అలాగని నేను ఇష్టాలను చంపుకొని, మన ఆనందాలను చంపుకొని నేను పొదుపు చేయమని నేను అస్సలు చెప్పనండి. అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ అనేది మెయింటెనెన్స్ చేసుకుంటే అవి పాటిస్తూ ఇవి పాటిస్తూ మనం చేసుకోవచ్చండి, అలా పొదుపు చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. మెయిన్ హెల్త్ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకుంటూ మనం అన్ని చూసుకోగలిగితే మనకి అంత మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నానండి. అక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి హెల్త్ విషయంలో. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ పాయింట్స్ అన్నీ మీరు చేస్తున్నారా, లేదా ఈ పాయింట్స్లోని మీకు ఏదైనా నచ్చిందా, మీలో ఎవరు ఈ పాయింట్స్లో ఏదో ఒకటి చేస్తున్నా, లేదా మీరేమైనా కొత్తగా ఏమైనా ఐడియాలు ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.